అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లోని రైతన్నలకు సీఎం జగన్ గారు అయితే డబుల్ ధమాకా అయితే ప్రకటించారండి. ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులను అయితే జమ చేయబోతున్నారు. ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు, ఎప్పటి నుంచి జమ చేస్తారు, ఏ రైతులకు జమ చేస్తారు, ఇక రైతులు ఏం చేయాలనే వివరాలని కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం జగన్ గారు అయితే కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే అనేక పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నటువంటి మన ఏపీ సీఎం జగన్ గారు తాజాగా రైతులకు సంబంధించి మరొక రెండు పథకాల డబ్బులను అయితే వేయబోతున్నారు. ఇక ఈ డబ్బులు ఆల్రెడీ మనకు జమ చేసిన డబ్బులే అండి. గతంలో చాలామంది రైతులకైతే వివిధ కారణాల చేత అయితే డబ్బులు జమ కాలేదని ప్రభుత్వం అయితే మనకు వారి యొక్క డేటా అనేది సేకరించడం జరిగింది. ఇక గతంలో అర్హత ఉండి కూడా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రైతు భరోసా అనే పథకం ద్వారా 2 సార్లు 7,500 రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా 3 విడతకు 2,000 రూపాయలు చొప్పున 6,000 రూపాయలను అయితే జమ చేస్తూ వస్తుంది. ఈ విధంగా రైతులకైతే 13,500 రూపాయలను జమ చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతులకైతే డబ్బులు పడలేదని కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులకు మరొకసారి డబ్బులను జమ చేసే విధంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక అధికారులు అయితే మనకు రైతుల దగ్గర నుంచి కూడా మనకు అప్లికేషన్స్ అనేది స్వీకరిస్తున్నారు. అంటే వారికి దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వారి యొక్క పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంకు ఖాతా పుస్తకము, వారి యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్తే రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ నెల 30వ తేదీలోపు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు వచ్చే నెల మొదటి వారం నుండే రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద మరొకసారి 13,500 రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.